అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే చర్యలను ఏపీ పర్యాటక శాఖ చేపడుతోందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ జయరామ్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ లో ఆయన నేటి చరిత్రతో మాట్లాడుతూ పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతిలో సుమారు 5,000 హోటల్ గదుల ఏర్పాటు లక్ష్యంగా ప్రైవేటు సంస్థలను ఆదరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యాటక అభివృద్ధికి పర్యాటక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. విజయవాడలోని భవానీ హైల్యాండ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. భవానీ ఐలాండ్లోని నీటిలో నేరుగా ఫ్లైట్ మెదించే ప్రయోగం విజయవంతమైందన్నారు. సుమారు 20 లక్షలతో అధునాతన బోటింగ్ను భవానీ ఐలాండ్లో పర్యాటకులకు అందుబాటులో ఉంచినట్లు కూడా ఆయన వివరించారు. చిత్తూరు జిల్లాలోని తిరుమలకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక విడిది కేంద్రం హార్సిలీ హిల్స్లో సామాన్య మధ్యతరగతి పర్యాటకులకు అందుబాటు ధరలలో అతిథి గృహాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. పర్యాటక శాఖ ద్వారా పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. మ్యూజికల్ ఫౌంటెన్ పెట్టాము. మ్యూజికల్ ఫౌంటెన్స్ తో కూడా ఈ చిల్డ్రన్ పార్క్ డెవలప్ చేస్తున్నాము. 32 ఏకర్స్ ఇప్పుడు అక్కడ కూడా బ్యాటరీ వెహికల్స్ పెట్టి వెళ్ళేదానికి ట్రాక్ తయారు చేసాం. మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ మై మెయిన్ ఐలాండ్. అండ్ ఏంటంటే అంటే ఈ ఐలాండ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకెళ్ళండి, ఇంటర్నేషనల్ టూరిస్ట్ని భవానీ ఐలాండ్ అట్రాక్ట్ చేయాలి. విజయవాడ వచ్చిన వాడు ఇంటర్నేషనల్ టూరిస్ట్ అయితే వాడు డెఫినెట్గా భవానీ ఐలాండ్కి వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశం. దానికి తగ్గట్టుగా మేము దాన్ని చేస్తున్నాం. తర్వాత అమరావతిలో కూడా, అమరావతి ఇప్పుడు అక్కడ శివ టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా ఒక మెడికల్ ఫౌంటెన్ పెట్టి అక్కడ కూడా మనకు రిసార్ట్స్ ఉన్నాయి, మనకు రూమ్స్ ఉన్నాయి. బట్ అఫ్కోర్స్ వాటిని ప్రైవేటైజ్ చేస్తున్నాము. సో అక్కడ పెడుతున్నాము. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి.